మన రాముడు మాట్లాడుతూ చెప్పిండు, మన సమస్యలన్నీ కూడా ఏకలు పెట్టిండు. ఇల్లు ఇళ్ళ స్థలాలు కానివ్వండి, హెల్త్ కార్డు కానివ్వండి, రెక్రెడేషన్ కార్డు కానీ ఇట్లాంటివన్నీ పెట్టిండు. ఒక రకంగా మన యూనియన్ చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఇప్పటివరకు మనకి రెక్రెడేషన్ కానీ హెల్త్ కార్డులు కానీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇళ్ల స్థలాల కోసం ఒక జీవో విడుదల చేస్తే ఆ జీవో కోర్టు పరిధిలో ఉండటం, దాంతో ఇళ్ల స్థలాలు ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఎన్నికల్లో, ఆ ఎన్నికల తర్వాత జిల్లాల పర్యటనలో కూడా జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ అయింది, త్రిపుల్ బెడ్రూము ఆయన చెప్పాడు. వెంటనే అసలు మీరు స్థలం చూసుకోవడమే నిర్మాణం చేయాల్సిన అని చెప్పేసి ఖమ్మంలో చెప్పాడు. ఆ తర్వాత రాజకీయ నాయకులకి డబ్బులు పెండాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఏదైతే సంఘాన్ని విచ్ఛిన్నం చేద్దామనుకొని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ జర్నలిస్టు వృత్తి పలచబడటం అనేది సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకునేటువంటి కార్యకలాపాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వార్తలు రాయకుండా ఉండేందుకు ఇది బాగానే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత వార్త రాయంగా మనం ఒక వ్యక్తి మీద ఏదన్నా స్కూప్ ఉందనుకోండి, కుంభకోణం ఉందనుకోండి, రాయలేము, వార్త రాయలేము. సర్క్యులేషన్ పేపర్ కట్టించిన తర్వాత మొగవటం కోసమైనా మనం కొద్ది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, దేశవ్యాప్తంగా మనం చేయాల్సింది ఏంటి, ఈ జర్నలిస్ట్ వృత్తిని దీని విలువలను పెంచాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది, విలేకరుల మీద ఉందా, యాజమాన్యాల మీద ఉందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. యాజమాన్యాల మీద తప్పకుండా ఉన్నప్పటికీ విలేకరుల మీద అంతకన్నా ఎక్కువ ఉంది. మనకి మనం ఒక లక్ష్మణ రేపు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వృత్తిలో విలువలు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఈ ఇంతకుముందే మీరు చెప్పారు ఏమని సర్క్యులేషన్ చేయించాలి, యాడ్స్ చేయించాలంటున్నారు, వార్తలు రాయాలంటారు, విలువ ఎంత పెరుగుతుందండి అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ మనం ఉన్నంతలో మన విలువలను పెంచుకునేందుకు జర్నలిస్టులంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే విలువలను పెంచేందుకు TUWAJA కృషి చేస్తుంది. ఆ కృషిలో భాగంగానే మన సంఘం ముందుకు పోతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మన సంఘం 1957 జూలై 17వ తేదీన జూబ్లీ హాల్లో ఏర్పాటైంది. అప్పుడు మానుకొండ చలపతిరావు గారిని దీన్ని ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు దాదాపు సుమారు 65-70 సంవత్సరాలు TUWAJA ఏర్పాటయ్యాయి. మన దేశవ్యాప్తంగా ఒక సంఘం ఉంది, IJA, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాలైనా అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండి అన్ని రాష్ట్రాలలో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉందంటే మంది మాత్రమే, ఇంకే సంఘం లేదు. అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం గుర్తించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ప్రెస్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తుంది. అందులో మెంబర్స్ కూడా మన సంఘం ఉండే ఇద్దరు మంది ఉన్నారు. అందుకని ఏంటంటే ఆ విధంగా మనకి మన సంఘానికి గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అనేక సమస్యలు ఆనాటి నుండి ఈనాటి మనం ఫేస్ చేస్తున్నాం. మొదట ఎక్రిడేషన్ కార్డు అనేది లేదు, విలేకరు ఎక్రిడేషన్ కార్డు కోసం మనం ఫైట్ చేసాం, ఫైట్ చేసి సాధించుకోగలిగాం. మొదట జిల్లాకి 1, ఆ తర్వాత 5 బిలియన్ కోట్లు ఇచ్చేవాడు. ఆ తర్వాత మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎన్టీ రామారావు గారు మండలాలు అన్నింటికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఆ రోజు మండలాలన్నింటికి చూశాడు. మండలాలకు ఎక్రిడేషన్ ఇవ్వడమే కాకుండా మండల విలేకరులకు కూడా బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశాం, బస్ పాసులు కూడా ఇవ్వాలని ఆయన అంగీకరించారు. అందుకని ఏంటంటే ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థలు పెట్టారు, మండల వ్యవస్థలో మనకి ఎక్రిడేషన్ సాధించుకోగలిగా వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసింది. ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రెస్ అకాడమీ ఎందుకు, జర్నలిస్టులో వృత్తి నైపుణ్యాన్ని పెంచేది. వార్త ఏ విధంగా రాయాలి, వార్తను మనం ఏ విధంగా చేసుకోవాలి, ప్రెస్ మీట్లో మనం ఏ విధంగా పాల్గొనాలి, ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటే ఏ విధంగా ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉంది, మనం ప్రశ్నలు వేసిన తర్వాత రాబట్టుకునేది, ప్రెస్ మీట్లో కాన్ఫ్రంటేషన్ వివాదం లేకుండా ఏ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి శిక్షణలు ఆ ప్రెస్ అకాడమీ ద్వారా మనం ఇప్పించగలిగాం అన్ని జిల్లాల్లో. ఆ తర్వాత మొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఈ ప్రపంచంలో ఉన్న పబ్లిక్ అందరినీ అవేర్నెస్ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ కామెపల్లిలో
జరుగుతున్నటువంటి మహాసభ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉంది, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. ఇవాళ సాధక పాత్రలు అసలు వీళ్ళు రాసే రాతలేంటి, వాళ్ళకి నిజమా అబద్ధమా, ఇటువంటి నిజమే రాయాలి, ఆ నిజం రాసినప్పుడే ప్రజలు మనల్ని హర్షిస్తారు. మరి ఏదైనా తప్పుడు రాత రాస్తే దానికి యొక్క సాధక పాత్రాలు మేము మనమే అనుభవించాలని తెలిపి చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం, వారు కూడా మా కాంపెనీ వాసులేదని చెప్పి తెలిసింది. అభివృద్ధికి తర్వాత సభ్యుల సమస్యల పరిష్కారాన్ని కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రధానమైన సేవ ఏంటంటే ఏజెన్సీ మండలం కావడం వల్ల జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ అవకాశం లేకపోయింది. 2.5 దశాబ్దాలుగా అందరూ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు మనం ఏదైనా పడగా మూల స్థలం లాంటిది ఈ జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్టులు ఉదయం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అంటే 24 అవర్స్ 7 డేస్ ఎప్పుడూ కూడా వాళ్ళ విధి నిర్వహణలోనే ఉంటూ ఉంటారు. మరి అలాంటి విధి నిర్వహణలో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కొన్నిసార్లు వాళ్ళ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ నిధులు నిర్వర్తిస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. కమిట్మెంట్తో ఉండి వాళ్ళకి వేరే అవకాశాలు ఏమి లేనప్పుడు ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుతో పాటు మనం ఒక అడుగు ముందుకు వేసి ఈ కామె పెళ్లి కావచ్చు, వైరా కావచ్చు, కాలు పెళ్లి కావచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఏ మార్గంలో వీళ్ళకి అవకాశం ఉండటానికి ఉంది, వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఏదైనా స్థలం ఇప్పించడానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఓ ఇల్లు కట్టడానికి లేదా బీపీఎల్ కోటలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇప్పించడానికి ఆయనకు ఒక పర్మనెంట్ ఉపాధి కల్పించడానికి. ఎందుకంటే ఇక్కడ మిగతా చోట ఉన్నట్టుగానే 25 మంది 30 మంది రిపోర్టులు ఉన్నట్టు లేదు. మండలానికి 5 6 10 మంది ఉన్నారు. నియోజకవర్గ కేంద్రం వైరాలో 1994 మేము పాతికేయ వృత్తిని చేపట్టడం జరిగింది. మనందరిలోనూ ఉన్నటువంటి ఆశ ఇళ్ల స్థలాలు లేదా డబుల్ బెడ్రూమ్లు ఉద్యమం చేసైనా మనం వీటిని సాధించుకోవాలన్నటువంటి ఒక నిశ్చితాభిప్రాయం అందరిలోనూ ఉంది. వీళ్ళందరికీ మనం మంత్రం పడాలి. ఈ మంత్రం పడాలంటే ఈ విధానాన్ని పోగొట్టుకోవాలి. మనం ఏంటంటే మనం మన పరంగా ముందు పోరాడటం, మనకి సహకరించినట్టు వాళ్ళు కూడా మనం సహకరించకూడదు. ఇప్పుడు మనకి మన మన హస్తం అనేది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. మాధవ్ గారికి మనం వెంకటేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, మొహీరుద్దీన్ గారికి మరియు ఈ కార్యక్రమం తాత శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇల్లందర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హరిప్రియ గారికి, పోలూరి రామచంద్రయ్య బీజేపీ మండల అధ్యక్షుల గారికి మరియు ఈ కార్యక్రమానికి 5 మండలాలు కారేపల్లి, కామేపల్లి, ఏనుగూరు, జూలూరుపాడు, వైరా మండలాల నుండి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, సోదరులకు కామేపల్లి మండలం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ జర్నలిస్టుల్ని చిన్న చూపు చూసే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మనం నడుస్తున్న ప్రభుత్వంలో ఉంది, మనం రాస్తున్న ప్రభుత్వంలో ఉంది. పోరాడుతుంటాం పత్రికల ద్వారా, కానీ మన సమస్యల గురించి చెప్పేవాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా ఇంటారు పోతుంటారు. కాబట్టి అందరూ కూడా యూనియన్ అతీతంగా అందరు కలిసి పోరాడినప్పుడే మన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి అని గుర్తించాలి. ఎవరైనా అతను పోయింది, ఇతను రాలేదు, ఇతను లేదు, అతను లేదు అనే భాషలు ఇచ్చి పెట్టి అందరు కలిసినట్టుగా మన సమస్యలపై పోరాడి
విధంగా పనిగట్టుకుని చేస్తున్నారు. దీన్ని ఎవరు నమ్మకుండా అలాంటి దీన్ని తిప్పుకొట్టడానికి ప్రయత్నం చేయాలి. నేను మన జర్నలిస్టులో ఐక్యత ఉంటే ఎవరేం చేసినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి చాలా ఈజీ. వివిధ రకాల ప్రాజెక్టులు దాంట్లో నాణ్యతని లోపాలు ఉన్నాయని చెప్పగలిగేది కూడా ఈ జర్నలిస్ట్. ఈ సర్వీస్ కనుక గవర్నమెంట్ కనుక ఎస్టిమేట్ చేస్తే సంవత్సరానికి పే చేసే సర్వీస్ కొన్ని వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ డైరెక్ట్. వైరా డివిజన్ టీయూడబ్ల్యూజే ఐజేయు డివిజన్ మహాసభలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఐజేయు సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు. కారేపల్లి, కామేపల్లి, కొణిజర్ల, వైరా, ఏన్కూరు మండలాలకు ఏర్పాటు చేసినటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి సభ్యులందరి సమస్యలను తీర్చడానికి, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరుల సమస్యలైనటువంటి ఇండ్ల స్థలాలు, అదేవిధంగా అక్రిడేషన్ సమస్య, హెల్త్ కార్డులు ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను. విలేకరులందరినీ సాధ్యమైనంత వరకు ఒకతాటిపైకి తీసుకొచ్చి విలేకరుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.